అధికార దుర్వినియోగం కాంగ్రెస్కే వెన్నతో పెట్టిన విద్య అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడాల్సిన అవసరం టీఆర్ఎస్కు లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని కమిషన్ను కించపరిచేటట్లు జీవన్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ లిస్టులో కానీ వార్డుల రిజర్వేషన్లో గోల్మాల్ చేయాల్సిన అవసరం లేదని, జగిత్యాలలో అంతకన్నా అవసరం లేదన్నారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఆటోనమస్ బాడీ, స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ. భారతదేశం మొత్తం కూడా ఇవాళ ప్రజాస్వామ్యం నడవాలంటే ఈ ఎలక్షన్స్ అనేటి సర్వసాధారణం. మరి అలాంటి ఎలక్షన్స్ను పారదర్శకంగా నిష్పక్షపాతంగా చేయడానికే ఎలక్షన్ కమిషన్ను రాజ్యాంగబద్ధంగా నియమింపజేసిండు. దాంట్లో భాగంగా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా స్వయం ప్రతిపత్తి గలది. అలాంటి వ్యవస్థను కించపరిచే విధంగా ఆ వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటున్నదని, ఓటర్ లిస్టులలో గోల్మాలు, వార్డులలో తేడాలు చేస్తున్నాయని చెప్పి అభియోగాలు చేయడం జరిగింది. నేను ఒకటే మాట ఎమ్మెల్సీ గారు అడిగేది ఏంటంటే, అసలు అలాంటి అవసరం టీఆర్ఎస్ పార్టీకి ఉందా, మరీ ముఖ్యంగా జగిత్యాలలో ఉందా అని అడుగుతున్నా. సంవత్సరం కింద జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో అసలు మీకు ఏ ఒక్క వార్డులో మెజార్టీ వచ్చిందా కాంగ్రెస్ పార్టీకి? మా పైన ఏ ఒక్క వార్డులో మెజార్టీ వచ్చిందా? ఎంపీ ఎలక్షన్లు అయితే ఏ వార్డులో డిపాజిట్ వచ్చిందా మీకు? అసెంబ్లీ ఎలక్షన్లు ప్రతి చోట మీకంటే కోట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అత్యధిక ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి, కవిత గారికి వచ్చినాయి. మీరు మూడో స్థానంలో ఉండు కాదు, డిపాజిట్లు పోయినాయి. అది మీకు అలవాటు. అసలు వాస్తవానికి వార్డు విభజనలలో పక్షపాత వైఖరి చేయడము ఇవన్నీ కూడా మీకు అలవాటు. కాబట్టే ఇవాళ మేమేదో చేస్తున్నాం మాట్లాడుతున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం అనేది కాంగ్రెస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య.